చిత్తూరు జిల్లా వరదైపాలెం మండలంలోని అపోలో పరిశ్రమకు కొంతమంది భూములు ఇవ్వడం జరిగింది. అయితే భూబాధితులు నష్టపరిహారం అందకపోవడంతో 91 మంది భూబాధితులు నిరాహార దీక్షకు దిగారు. భూబాధితులు అపోలో పరిశ్రమ వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో చిన్న పాండూరు సంత మైదానం వద్ద బాధితులు రీలే దీక్ష చేపట్టారు. గత 7 సంవత్సరాలుగా కాళ్లు అరిగేటట్లు కార్యాలయాలు చుట్టూ తిరిగినా పరిహారం అందించడంలో జాప్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పరిహారం చెల్లించుకుంటే పరిశ్రమ ఎదుట ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎవరన్నా చెప్తారా మీకు? వీడియో తీసుకోవాలి. లేండి 2 నిమిషాలు. వాళ్ళకు 15 వేలు ఉంటే మేము వాళ్ళ 3 నిమిషాలు వెనక్కి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయ్యా, మాకు ఈ విధంగా 7 సంవత్సరాలకు అన్యాయం జరుగుతా ఉంది. మేము ఎమ్మెల్యేని ఆచరించినాము, మంత్రులను ఆచరించినాము, ఉన్నతాధికారులను ఆచరించినాము. అయినా కూడా మాకు ఇంతవరకు ఎందుకు ఎస్సీలదే మేజర్ గా, అదేవిధంగా ఎస్టీలది 10 మంది ఆపేస్తున్నారు, ఎస్సీల్ని 91 మంది ఆపేస్తున్నారు. ఇది కరెక్ట్ గా మాది రికార్డు సరిగ్గా లేకపోయినా కోర్టుకు పోయింటే దాన్ని వదిలేసి వీళ్ళకి డబ్బులు ప్రకటించవచ్చు కదా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇద్దో చేస్తాం అద్దో చేస్తాం. ఆర్డీఓ ఆఫీసులో ఉన్నటువంటి ఒక భాస్కర్ అనే డిప్యూటీ ఎంఆర్ఓ మమ్మల్ని తీవ్రంగా అవమానకరమైనటువంటి పద్ధతిలో మమ్మల్ని విస్మరించి మమ్మల్ని ప్రతి సోమవారం కూడా మమ్మల్ని పిలిపించుకొని మేము చేస్తాం అది చేస్తామని చెప్పేసి మాకు అన్యాయం చేయడం జరిగింది. దీన్ని అపోలో పరిశ్రమ ద్వారా ప్రశ్నిస్తే మాకు ఉద్యోగాలు లేదు, స్థానికులకి కేవలం ఇంతకుముందు పదవులు లేదు, సర్పంచ్లు లేదు, ఎంపీటీసీలు లేదు. ఈరోజు సర్పంచ్ని ఒక ఉద్యోగం కావాలంటే సర్పంచ్ను చదువుతారు, ఎంపీటీసీని చదువుతారు. కేవలం స్థానిక సర్పంచ్ ఒక ఉద్యోగానికి సపోర్ట్ రికమెండ్ చేస్తే కూడా తీసుకునే పరిస్థితి లేదు. మాది 1 ఎకరా ఉండింది, 1 ఎకరాల్లో 20 సెంట్లు తీసేసినారు, 70 సెంట్లు.